విద్యార్థిని విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం. ఈ రోజు ఉదయం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్మితా దంత వైద్యశాల చందానగర్ వారి సౌజన్యంతో తారానగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ ఈ శ్రీధర్ రెడ్డి దంత పరీక్షలు చేసి టూత్ పేస్టులు మరియు మందులు పంపిణీ చేసి విద్యార్థులకు దంత సంరక్షణపై అనేక సూచనలు చేశారు. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని, ఉదయం రాత్రి ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నోటిని నీటితో పుక్కిలించాలని, ఏదైనా దంత సమస్యలు ఉంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాని వార్షికోత్సవం రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ మెరుగైన ఆరోగ్యంతో జీవించాలని. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఒక నినాదంతో ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం మన గ్రహం మన ఆరోగ్యం నినాదం అని అన్నారు. నిత్యం పనులతో బిజీగా గడిపేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. శరీమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. పెద్దలు, మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే జీవితంలో తాను అనుకున్నది సాధించగలుగుతాడు మరియు తన దైనందిన జీవితం సాఫీగా జరిగిపోతుంది. మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటు వేలకు భోజనం చేయాలి. నిత్యం కనీసం 5 లేక 6 లీటర్ల మంచినీటిని తాగాలి. నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడి దూరం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని WHO నిపుణులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తాజా ఆకుకూరలు, పండ్లు, పాలు ఉత్పత్తులు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు లాంటి ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, పోలా కోటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు మాధవి, చంద్రకళ, అనసూయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.